అంటే మీకు ఆఫర్ అంటే ఇప్పుడు వచ్చింది కానీ మీ ఊరు మీ వెళ్ళినప్పుడు చాలా అభిమానంగా మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పగానే చిన్న విలేజ్ అయినా తక్కువ మంది జనం ఉన్న ఆ తక్కువ మందిలో అందరూ కూడా అంటే నేను స్వయంగా నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నా ఎక్కడ పెద్దగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏం లేదు ఎవరు మీ గురించి తప్పుగా చెప్పిన వాళ్ళు కూడా లేరు ఏంటి అంత ఊర్లో అభిమానం మీరు అంటే ఇంతకు ముందు ఏం చేశారు అక్కడ ఏం చేశారు అందరితో బాగుంటా వాళ్ళు ఇప్పుడు నేను తిరుపతి హాస్పిటల్లో కానీ నేను పనిచేసేటప్పుడు ఏదో సమస్య వచ్చి నన్ను అడిగినప్పుడు నేనే దగ్గరుండి చేసి పంపిస్తాను అంటే మ్యాక్సిమం నా వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు నేను సపోర్ట్ చేస్తాను అది ఎవరైనా మంచి పనికి నాకేం పెద్దగా ఎవరితోనూ క్లాషెస్ ఎట్కి పోవం అంటే నేను అనుకునేదంటే మనం ఎలా ఉంటామో ఎదుటి వ్యక్తి కూడా అలానే ఉంటుంది మిర్రర్ టైప్ నేను కోపంగా మాట్లాడితే మీరు కోపంగా మాట్లాడతారు నేను మంచిగా మాట్లాడితే మీరు మంచిగా మాట్లాడతారు సో అందరం వాళ్ళందరూ నాతో మంచిగా మాట్లాడతారు నేను కూడా మంచిగా మాట్లాడతాను కాబట్టి ఎక్కడా కూడా మా విలేజ్లో కానీ కాలేజీలో కానీ నేను పనిచేసే చోట కానీ పేషెంట్స్ దగ్గర కానీ ఎక్కడా కూడా నాకు అట్లా కంప్లైంట్స్ ఏమి లేవు అంటే సాధారణంగా పల్లెటూరు నుంచి చదువుకుని వచ్చేసిన తర్వాత ఆ వ్యక్తిని వాళ్ళని కూడా మర్చిపోతుంటారు ఊళ్ళల్లో మీరు కూడా ఇక్కడికి వచ్చేసి డాక్టర్గా కంటిన్యూ అవుతున్నారు అప్పుడప్పుడు ఊరు వెళ్తారు కానీ అభిమానం మాత్రం వాళ్ళల్లో అదే అలా ఉండిపోయింది నేను పోయిస్తుంటాను ఈవెన్ నా ఓటు కూడా ఆడే ఉంటుంది ఆడే ఉండబోతుంది కూడా ఎందుకంటే నేను అక్కడే పుట్టాను పెరిగాను నేను 10th క్లాస్ వరకు నేను ఆడే ఉన్నాను మా ఊరంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే అక్కడ ఉండి ఆడే పెరిగాను ఆడే సో నేను నా ఊరిని ఎప్పుడు నేను మర్చిపోలేను మీ ఊరు వెళ్తుంటే దారిలో సరైన రోడ్లు బాగాలేదు సరిగ్గా రోడ్లు లేవు ఊర్లో కూడా చాలా సమస్యలు ఉన్నట్టుగా అనిపించింది మీకు ఒక విజన్ ఏదైనా ఉందా మీ ఊరికి సంబంధించి ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తా జగన్ అని అడిగి పార్టీ పెద్దల్ని రిక్వెస్ట్ చేసి మీ ఊరు ప్రజలకి మీ ఊరు అభివృద్ధి గురించి మా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఇది చేయబోతున్నాను అనేది ఒక మార్పు తీసుకురావడానికి మీ దగ్గర ఒక ఆలోచన ఉందా ఖచ్చితంగా విలేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తా మీరు చూస్తారు కదా తర్వాత మీరు చూస్తారు మళ్ళీ మేము వెళ్తాం అప్పటికి ఇప్పటికి అప్పుడున్న వీడియో మా దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ చూసాం తర్వాత మీ డెవలప్మెంట్ ఏంటి అనేది కూడా చూస్తాం జగన్ అన్నని అడిగి మరి ఖచ్చితంగా మా ఊరిని డెవలప్ చేస్తాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి